సినీ నటి భావన కేసులో మరికొంతమంది మలయాళ నటులు అరెస్ట్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. పోలీసుల నివేదికను చూస్తే ఇందులో ఇప్పటికే అరెస్ట్ అయిన నటుడు దిలీప్ భార్య కావ్య పాత్ర కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నటికి సంబంధించిన నగ్న వీడియోలు ఆమె చేతికి అందాయనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వీడియోలు ఆమెకి చేరేయా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కావ్యను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇది తెలిసిన కావ్య తన తల్లితో కలిసి పరారైనట్లు మలయాళ సినీ జనం చెప్పుకుంటున్నారు. ఇకపోతే గత ఫిబ్రవరిలో అపహరణకు గురైన నటిని కారులోనే లైంగిక వేధింపులకు గురి చేసిన ఘటనలో కుట్రకు బీజం వేసిన మలయాళ స్టార్ హీరో కేవలం వ్యక్తిగత కక్షతోనే ఆమెపై దాడికి కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన మలయాళ అగ్రహీరో దిలీప్ వ్యక్తిగత కక్షతోనే హీరోయిన్ పైన దాడికి కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన్ను కోర్టు 2 రోజుల విచారించేందుకు పోలీసుల కస్టడీకి అప్పగించిన సంగతి తెలిసిందే. నటిపై కారులో లైంగిక వేధింపులు చోటు చేసుకున్న త్రిశూర్ ప్రాంతానికి దిలీప్ను తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేసి కీలక ఆధారాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. 2013లోనే నటిపై దాడికి కుట్రం బీజపడినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 2013లో దిలీప్ ఓ వ్యక్తికి 1.5 కోటి రూపాయలు ఇచ్చి నటిపై దాడి చేసి ఆ ఘటనను రికార్డ్ చేయాలని, ఆమెను నగ్నంగా ఫోటోలు తీయాలని కోరాడని ఆ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగతంగా నటిపై పగ తీర్చుకోవడానికి ఈయన ఈ కుట్రకు తెరతీశాడని పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. తన మొదటి భార్య మంజు వారియర్తో వైవాహిక బంధం విచ్ఛిన్నం కావడానికి కారణం నటియేనన్న కారణంతో ఆయన పగ పెంచుకున్నారని తెలుస్తోంది. కావ్యమాధవంతో తనకున్న ఎఫ్ఐఆర్ గురించి మంజు వారియర్కు నటి చెప్పడంతో ఈ దంపతుల మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. మంజు వారియర్తో విడిపోయిన అనంతరం ఇటీవల దిలీప్ కావ్యమాధవ్ను పెళ్ళాడారు. వ్యక్తిగత పగతోనే నటిపై ఇంతటి అమానుష దాడి చేయించాడని పోలీసులు ఆరోపిస్తుండగా తనను ఈ కేసులో కావాలని ఇరికించారని నటుడు దిలీప్ అంటున్నారు. ఈ కేసు ఏమవుతుందో చూడాలి.